భారత్ వెలిగిపోతోంది, ఇది ఒకప్పటి నినాదం. భారత్ దూసుకెళ్తోంది, ఇది వర్తమానం. ప్రపంచ బ్యాంక్ చెప్పిన వాస్తవం. ఫ్రాన్స్ ను ఓవర్టేక్ చేసి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్. 2019లోనూ ఇదే దూకుడు తథ్యమని అంతర్జాతీయ ఆర్థిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. భారత్ సిక్స్ కొట్టింది, క్రికెట్ గ్రౌండ్ లో కాదు, ఆర్థిక అభివృద్ధిలో. ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన ర్యాంకింగ్లో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలిచింది. 2017లో భారత జీడిపి 2.597 ట్రిలియన్ డాలర్లకు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. 7వ స్థానానికి ఫ్రాన్స్ పడిపోయింది. ఆ దేశ జీడిపి 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. రెండు దేశాల మధ్య తేడా చాలా స్వల్పం. తలసరి జీడిపిలో మాత్రం భారత్ చాలా వెనుకబడింది. మన దేశంలో 130 కోట్ల మంది ఉండగా అక్కడ 6.7 కోట్ల మంది జనాభా ఉన్నారు. దీంతో మనకంటే ఫ్రాన్స్ తలసరి జీడిపి 20 రెట్లు ఎక్కువగా ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. మోడీ ప్రధాని అయ్యాక కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నల్లధనంపై యుద్ధం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేశారు. అప్పుడు జనం తీవ్ర ఇబ్బందులు పడగా ఆ తర్వాత జీఎస్టీని అమల్లోకి తెచ్చి మరో సాహసమే చేశారాయన. వాటి ప్రభావం నుంచి భారత్ వేగంగా తీరుకుందని, ఆ ఫలాలు అందుతున్నాయని ప్రపంచ బ్యాంక్ చెప్తోంది. తయారీ రంగం, వినియోగదారుల ఖర్చులు ఇందుకు దోహదం చేశాయి. మరో దశాబ్దంలో భారత్ జీడిపి రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయని, 2032 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు తిరుగులేకుండా పోయింది. ఆ దేశ జీడిపి 19.3 ట్రిలియన్ డాలర్లు కాగా 12.23 ట్రిలియన్ డాలర్లతో చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, జర్మనీ, బ్రిటన్ ఉన్నాయి. పారిశ్రామికంగా దూసుకెళ్తోన్న పలు ఐరోపా దేశాలు మనకంటే బాగా వెనకబడ్డాయి. దాయాది పాక్ 40వ స్థానంతో సరిపెట్టుకుంది.